హాయ్ అండి, ఈరోజు వీడియోలో నెక్ అనేది రౌండ్గా రావడానికి, అదేవిధంగా భుజాలు జారకుండా ఉండటానికి హెమ్మింగ్ పట్టీని ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరూ కూడా మనకి డైలీ వేర్ శారీస్ అయినా సరే, ఏదైనా శారీస్ అయినా సరే మనకి హెమ్మింగ్ పట్టీని ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి, పైపింగ్ ఎక్కువ ప్రిఫర్ చేయరు కదా. అలాంటప్పుడు మెడ సాగకుండా ఉండాలి అంటే, ఎన్నిసార్లు బ్లౌజ్ వేసుకున్నా మెడ సాగకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ తోటి నెక్ పట్టీ అనేది కుట్టుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను క్రాస్కున్న క్లాత్ని తీసేసుకున్నాను, ఒక 5-6 పీసెస్ తీసుకున్నాను ఇలా క్రాస్గా. అవన్నీ కూడా నేను జాయిన్ చేసుకున్నాను అనమాట. క్రాస్గా తీసుకుంటాం వల్ల మనకి ఏంటంటే రెండు పీసులో క్రాస్లు వస్తాయి, ఆ రెండు పీసులో క్రాస్లు ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర ఇలాగా నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. భుజాలు జారకుండా ఉండటానికి ఏం చేయాలంటే స్లోప్ ఇవ్వాలన్నమాట, నెక్ దగ్గర నెక్ వైపుకి కొంచెం డౌన్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. డౌన్ ఇచ్చిన చోట కొంచెం క్లాత్ ఎక్కువ వస్తుంది కాబట్టి కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ అనేది మీరు చాలామంది వీడియోస్లో చూసే ఉంటారు, కట్ చేసేటప్పుడు క్రాస్గా కట్ చేస్తారండి. నేను అలా కట్ చేయను, నాకు ఇక్కడ ఈ మెథడే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు కూడా అంతే, రెండో వైపు కూడా నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఇలా కట్ చే అది స్టిచ్ వేసేసుకోండి. ఆ తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి, ఒక పాదం ఇంచంత స్లోప్ ఇస్తే భుజాలు జారకుండా ఉంటాయి. సో ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. సో అయిపోయిందండి ఇది. ఇప్పుడు మనం పట్టీని అతికేసుకుందాం. మెడ పట్టీ కోసం నేను క్రాస్గా ఉన్న క్లాత్ని 1.25 ఇంచ్ వరకు తీసుకున్నాను కదా. మీ చేతి వాల్ని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా కూడా పర్లేదు. నేనైతే చూడండి, నేనైతే కాజా పట్టీ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. ఉల్టా సీదా చెక్ చేసుకోండి, జాయింట్లు ఉన్నాయి కదా, ఆ జాయింట్లు అన్నీ కూడా మన వైపుకు ఉండాలి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి, ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసి ఇంకా పాదమించుతోటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఓకేనా, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడా కూడా సాగదీయకూడదు. నేను చూడండి ఎంత నిదానంగా కుడుతున్నానో, స్లోగా అంటే ఎలా కుడుతున్నానో అలాగే చూపిస్తున్నానో, ఫాస్ట్గా పెట్టట్లేదు, మీకు తెలుస్తుందని చెప్పేసి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. రౌండ్ తిరిగే చోట చాలా జాగ్రత్తగా రౌండ్ తిప్పండి, సాగదీయకండి. సాగదీస్తే మాత్రం సాగిపోతుంది, అది మాత్రం గ్యారంటీ. సాగదీయకుండా నీట్గా ఇలా కుట్టుకుంటూ రావాలి, రౌండ్ తిరిగే చోట బ్యాలెన్స్ చేసుకుంటూ నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలాగా. చూసారు కదా, ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. చూడండి ఎలా కుడుతున్నా అలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అలాగా. తర్వాత ఒక పావు ఇంచ్ అంత ఉంచుకుని కట్ చేసుకోండి క్లాత్ని. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇవ్వండి ఇలాగా. మీరు నేను యాక్చువల్గా అయితే ఏం చేస్తానంటే, భుజాలు జారకుండా ఉండటానికి నేను పైపింగ్ వేస్తానండి. ఆ పైపింగ్లో ఉన్న థ్రెడ్ వల్ల భుజాలు జారకుండా ఉంటాయి, కానీ వీళ్ళు అందరూ కూడా పైపింగ్ ఇష్టపడరు కదా. ఈ మెథడ్లో నేను బ్లౌజ్కి హెమ్మింగ్ పట్టి అయితే జాయింట్ అనేది చేస్తాను. ఎన్నిసార్లు వీళ్ళు బ్లౌజ్ వేసుకున్నా కూడా సాగదన్నమాట మెడ అనేది. మామూలుగా హెమ్మింగ్ పట్టి వేస్తే సాగుతుంది, సాగదు ఈ మెథడ్లో వేస్తే. ఇలాగ ఫోల్డ్ చేసేసేయండి, ఇలా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా. చూడండి మనం ఎంతైతే పాదం ఇచ్చేంత ఖర్చు పెట్టామో ఆ ఖర్చు అంతా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా రావాలి, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా. చూసారు కదా నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి, ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న టిప్ లాంటిది ఇవన్నీ కూడాని, ఇలా నీట్గా వస్తేనే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి, ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా చూసారు కదా, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.
ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి, ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్కి వచ్చేసరికి ఒక పాదం అంతా, అంటే పావించి అంత ఉంచుకుని కట్ చేసేసుకోండి క్లాత్ని. మళ్ళీ ఎక్కువ ఉన్నా కూడా లావుగా ఉంటుంది, బాగోదు. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇలా చేసేసుకుని మొత్తం కూడా నీట్గా కరెక్ట్గా ఉండాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇలాగన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? ఇప్పుడు అయిపోయిందండి. తర్వాత వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్, సగం పాలిస్టర్ సగం కాటన్ ఉంది మనకి లైనింగ్ అనేది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ పట్టి ఉంది కదా, ఈ పట్టిలో ఉన్న ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా నీట్గా కట్ చేసుకోవాలి. మనం కట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు సరిగ్గా కట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలాగా చూడండి, ఇక్కడ కూడా అంతే, ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, మనం హెమ్మింగ్ చేసేసుకుంటామే. హెమ్మింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది ఉంది కదా, దీన్ని ఇలాగా ఇలా హెమ్మింగ్ చేస్తాం కదా. హెమ్మింగ్ చేసిన తర్వాత చూసారా ఎంత నీట్గా రౌండ్ వచ్చేసిందో చూడండి. చాలా బాగా నీట్ రౌండ్ వస్తుందండి, చూడండి ఎంత బాగుందో. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. అదేవిధంగా బ్యాక్ పార్ట్లో రౌండ్ కూడా హెమ్మింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలాగ మనం ఇలాగ హెమ్మింగ్ చేస్తాం కదా, ఇక్కడ కూడా చూసారా రౌండ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.